Hi guys! Hello, Naru. Andru Bowner Ethan Kutanan. Hero's video, lo, Miru Andru Adina common question ki answer it over both. At the end, Sony TV yoka picture setting chapani bayanate, underate adiyan. Yoka video lone, Ayoka settings and a vitisconate over channel. In the Gande, Miru Midagirana Sony 74L and 64L Lina, Alagas 90L Lina, 82L Lina, 80L Lina, Leda, 80A Lina. లేకపోతే ఇంకా చాలా సిరీస్ 2022 మోడల్ 2023 మోడల్స్ అయితే ఉన్నాయి కదా ఇప్పుడు నేను చూపించబోయే ఏవైతే సెట్టింగ్స్ అయితే ఉన్నాయో ఆ సెట్టింగ్స్ ని మీరు ఒకసారి చెక్ చేయండి మీ యొక్క టీవీ మీద అప్లికేబుల్ చేసి అప్పుడు మంచి పిక్చర్ క్వాలిటీ వస్తుంది అన్నట్లయితే ఖచ్చితంగా మీరు నేను చెప్పిన సెట్టింగ్స్ అనేవి అలాగే పెట్టుకోండి లేదు అన్నట్లయితే కంపల్సరీ మీరైతే ఏదైతే ఇంత ముందుకి యూస్ అయితే చేస్తున్నారో ఆ సెట్టింగ్స్ అనేవి వాడుకోండి ఈ వీడియోలో క్లియర్ గా అయితే వినండి ఎండ్ వరకు చూడండి చూడమే కాదు ఒక లైక్ అయితే ఖచ్చితంగా అయితే చేయండి అండ్ అదే విధంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ అయితే చేయండి అండ్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మన యొక్క టెలిగ్రామ్ డీల్ ఛానల్ లో జాయిన్ అయితే అవ్వండి ఎందుకంటే రాబోయేది సంక్రాంతి డీల్స్ అయితే ఉంది కాబట్టి ఆ సంక్రాంతి డీల్స్ లో మీరు ఒక్కటి కూడా మంచి మంచి డీల్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే దానికి ఒకే ఒక ఆప్షన్ మన యొక్క షివ్టెక్ డీల్ ఛానల్ అయితే ఉంది డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను వెంటనే ఆ లింక్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మన ఛానల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది జాయిన్ బటన్ అయితే ఉంటుంది జాయిన్ బటన్ లో జాయిన్ అయితే అయిపోండి లేదు అన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న క్యూఆర్ కోడ్ అయితే ఉంది కదా ఈ యొక్క క్యూఆర్ కోడ్ కి స్కాన్ చేయండి సింపుల్ గా మీరు డైరెక్ట్ గా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది జాయిన్ బటన్ అయితే ఉంటుంది జాయిన్ అయితే అయిపోండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని చూసేసి మీ యొక్క సోనీ టీవీలో పిక్చర్ సెట్టింగ్స్ ని మార్చుకోండి గైస్ ఇప్పుడు మనం డాల్బీ విజన్ కంటెంట్ అయినా ఎస్డిఆర్ కంటెంట్ అయినా డిల్బీ డిస్నీ హాట్స్టార్ గానీ ప్రైమ్ గానీ లేదా నెట్ఫ్లిక్స్ కానీ ఓపెన్ చేసి మనం పెడుతూ ఉంటాం సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేస్తుంటాం మంచిగా రావట్లేదు అయితే అనిపిస్తుంటుంది సో ఈరోజు మీకు బెస్ట్ సెట్టింగ్స్ అయితే చెప్తాను యాక్చువల్గా మీకు బ్రైట్గా వైబ్రెంట్గా కావాలి అన్నట్లయితే మనకు పిక్చర్ అంటే డాల్బీ విజన్లోనే మనకు డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఇక్కడ డాల్బీ విజన్ బ్రైట్ అని డాల్బీ విజన్ డార్క్ అని దెన్ నెక్స్ట్ ఒకసారికి వివిడ్ అని చూసారు కదా ఎంత వైబ్రెంట్గా వస్తుందో కానీ అక్కడ కొంచెం న్యాచురల్ కలర్స్ అనేది మిస్ అవుతున్నాయి అదేవిధంగా లిటిల్ బిట్ డీటెయిల్స్ అనేది కూడా మనం మిస్ అయితే అవుతూ ఉంటాం ఈ యొక్క వివిడ్ కలర్స్ ని పెట్టుకోవడం వల్ల సో మనం ఈరోజు ఏం చేద్దాం అంటే పిక్చర్ సెట్టింగ్స్ అనేవి చేద్దాం డాల్బీ విజన్ లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ డాల్బీ విజన్ ని బ్రైట్ గా పెట్టేసి ఇక్కడ మీరు కింద చెక్ చేసినట్లయితే ఆటో పిక్చర్ ని మోడ్ కూడా ఆఫ్ చేసేసేయండి తర్వాతకి వచ్చేసరికి ఇక్కడ ఆంబియంట్ ఆప్టిమైజేషన్ ప్రో అనేది ఉంది కదా ఇక్కడ మనకు కావాల్సిన ప్రతి ఒక్క సెట్టింగ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ కిందికి వెళ్ళిన తర్వాత లైట్ సెన్సార్ ని ఆన్ చేసేసుకోండి అలాగే ఆటో ల్యూమినెన్స్ లెవెల్ ని ఆటో టోన్ కర్వ్ ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి అండ్ లేదు అన్నట్లయితే మీ ఇంట్లో ఉన్న లైటింగ్ కండిషన్ ని బట్టి మీరు దీన్ని చేంజ్ కూడా చేసేసుకోవచ్చు డిపెండ్ ఆన్ యువర్ లైట్ కండిషన్ అనమాట దాని నెక్స్ట్ ఒకసారికి ఇక్కడ మీకు బ్రైట్నెస్ లెవెల్స్ అనేది ఉంది కదా ఈ బ్రైట్నెస్ లెవెల్స్ అనేది మీరు మాక్సిమం 45 to 50 నేనైతే 44 పెట్టుకున్నాను నా రూమ్ కండిషన్ బట్టి నేను 50 కూడా పెట్టేసుకోవచ్చు బట్ నాకు డిపెండింగ్ ఆన్ నా యొక్క రూమ్ లైటింగ్ సెన్సార్ లైటింగ్ కండిషన్ బట్టి నేను ఇక్కడ 44 పెట్టుకున్నాను అలాగే కాంట్రాస్ట్ అనేది కూడా మనకు ఎక్కువగా అయితే ఉంటుంది కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి అప్పుడు మాత్రమే మంచి కలర్స్ కానీ మంచి కాంట్రాస్ట్ బ్లాక్ లెవెల్స్ కానీ అయితే కనబడుతాయి నేను 60 అయితే పెట్టడం అయితే జరిగింది దెన్ గామ మొత్తానికి నేను అయితే ఆఫ్ చేసేసాను అండ్ అదేవిధంగా ఇక్కడ ఎస్డా టోన్ మాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్ ఎందుకంటే ఇప్పుడు చూడండి నేను బ్రైట్నెస్ ప్రిఫర్డ్ అని పెట్టాను ఎందుకంటే నా రూమ్లోని లైట్ కండిషన్ బట్టి నేను అడ్జస్ట్ అయితే చేశాను అనమాట ఎక్కడేషన్ ప్రిఫర్డ్ పెడితే ఎలా ఉంది కొంచెం నాకు డల్ అయితే అనిపిస్తుంది అప్పుడు బ్రైట్నెస్ ప్రిఫర్డ్ పెడితే కొంచెం బెటర్గా అనిపిస్తుంది అని చెప్పేసి నేను బ్రైట్నెస్ని పెట్టాను దెన్ మీరు వచ్చేసరికి ఇక్కడ గ్రేడియేషన్ కానీ లేదా బ్రైట్నెస్ని కానీ పెట్టేసేయండి దెన్ ఇక్కడ బ్లాక్ లెవెల్స్ అనేది 50 అయితే ఉంటుంది 50నే ఉంచేసేయండి దెన్ ఇక్కడ బ్లాక్ అడ్జస్ట్మెంట్స్ టోటల్గా ఆఫ్ చేసేసేయండి దెన్ నెక్స్ట్ ఒకసారికి కాంట్రాస్ట్ ఎన్హాన్స్ అని కూడా మీరు ఆఫ్ చేసేసేయండి ఎందుకంటే మనం ఆల్రెడీ కాంట్రాస్ట్ ఎన్హాన్స్ అని 45 to 50 అయితే పెట్టేసాం కాబట్టి ఇక్కడ ఆటో లోకల్ డిమ్మింగ్ జోన్స్ అనేది మీడియం పెట్టేసుకోండి లేదా మీ లో కూడా పెట్టేసుకోవచ్చు ఈ రెండింటిలో అండ్ అదేవిధంగా పీక్ ల్యూమినెన్స్ అనేది హైలో పెట్టేసుకోండి లేదు అన్నట్టయితే మీకు ఎక్కువ బ్లాక్ లెవెల్స్ కనబడుతున్నాయి అన్నప్పుడు మీడియం అయితే పెట్టేసుకోండి నేనైతే హై అయితే పెట్టేశాను దెన్ కలర్స్ అనేవి కూడా ఇక్కడ 50 అయితే ఉంటుంది హ్యూ అనేది కూడా ఏం మీరు 80% అడ్జస్ట్ అయితే చేయకండి దెన్ ఇక్కడ కలర్ టెంపరేచర్ అనేది ఉంది కదా మీరు ఇక్కడ వామ్ని పెడతారు అలాగే న్యాచురల్ని పెడతారు అండ్ అదేవిధంగా న్యూట్రల్ అనుకుంటుంది ఇది వచ్చేసరికి కూల్ న్యాచురల్ అండ్ వామ్ అయితే ఉంది కదా ఈ అస్సలు పెట్టకండి సోనీ ఏదైతే ఎక్స్పర్ట్ 1 అయితే ప్రొవైడ్ అయితే చేస్తుందో దీన్ని పెట్టండి అంతే అంతకు మించి మీరు వేరేది అయితే పెట్టకండి అండ్ అదేవిధంగా లైవ్ కలర్ టెక్నాలజీని మీరు ఒకసారి చెక్ చేయండి నేనైతే ఆఫ్ చేసేసాను నా యొక్క రూమ్ కండిషన్ బట్టి నేనైతే ఆఫ్ చేసేసాను
మీరు కూడా మీ యొక్క లైట్ రూమ్ కండిషన్ బట్టి ఆఫ్ చేసుకోండి. ఎక్కువ కలర్స్ ఎక్కువ కనబడుతున్నాయంటే ఆఫ్ అయితే చేసేసుకోండి. లైవ్ కలర్ టెక్నాలజీని నేనైతే ఆఫ్ చేసేసాను, ఎందుకంటే మనకు ఇంకొంచెం బెటర్ వేలో ప్రొవైడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేనైతే ఆఫ్ చేసేసాను. దెన్ క్లారిటీ అనేది వచ్చేసరికి షార్ప్నెస్ ని మీరు 55 వరకు అయితే పెట్టేసుకోవచ్చు. నేను 45 నాకైతే ఎనఫ్ అయితే అనిపించింది, మీ యొక్క టీవీలో కనబడుతుంది దాన్ని బట్టి అయితే పెట్టేయండి. తర్వాత ఇక్కడ రియాలిటీ క్రియేషన్ అయితే ఉంది కదా, ఇక్కడ మాన్యువలే ఉండేచ్చి ఈ యొక్క 32 రెజల్యూషన్ అనేది 32 అయితే పెట్టేసుకోండి. అండ్ అదేవిధంగా ర్యాండమ్ నాయిస్ రిడక్షన్ అనేది లోలో పెట్టండి, అలాగే డిజిటల్ నాయిస్ రిడక్షన్ అనేది కూడా లోలో పెట్టండి. అండ్ స్మూత్ గ్రేడియేషన్ అనేది మీడియం కానీ లో కానీ పెట్టేయండి, ఓకేనా. అండ్ అదేవిధంగా మోషన్ సెన్సార్ అనేది ఉంటుంది, ఇక్కడ మోషన్ ఫ్లో అనేది కస్టమ్ పెట్టేసి నేను 1-1 అయితే ఇచ్చాను అనమాట. సో డిపెండింగ్ ఆన్ అండ్ ఫిలిం మోడ్ అనేది ఖచ్చితంగా మీరు హైలో అయితే పెట్టాల్సి ఉంటుంది, మీరైతే చేంజ్ అయితే చేయకండి, లో కానీ ఇలా హైలో మాత్రమే పెట్టేసేయండి. అండ్ అదేవిధంగా వీడియో సిగ్నల్ అనేది మనకు ఎట్టి పరిస్థితుల్లో ఇది అనేది ఆన్ అయితే కాదు, ఎందుకంటే మనం ఎస్ఎంఐ త్రూ రావట్లేదు కదా, డైరెక్ట్ ఓటీటీ అప్లికేషన్ ద్వారా రన్ అవుతుంది కాబట్టి మనం వీడియో సిగ్నల్ని ఏమైతే చేంజ్ అయితే చేయలేము. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ కలర్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది, ఇక్కడ బేసిక్ కలర్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. సో ఇక్కడ బేసిక్ కలర్లో వచ్చేసరికి నేను ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ వచ్చేసరికి మ్యాక్సిమం పెట్టేశాను. అండ్ ఏదైతే ఇక్కడ బి గెయిన్ అయితే ఉందో ఇక బీ గెయిన్ -4 పెట్టాను, ఆర్ అనేది బేసిక్ అనేది ఆర్ బేసిక్ని 7 పెట్టాను, అండ్ జీ బేసిక్ని 0 పెట్టేసి బి బేసిక్ని -2 పెట్టాను. సో ఇది కూడా మీ యొక్క టీవీలో ఒకసారి చెక్ చేయండి, చెక్ చేసి కలర్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తున్నాయి అనిపిస్తే అప్పుడు మీరు ఇదే ఉంచుకొని, లేదు అన్నట్లయితే 0 కూడా చేయొచ్చు, రీసెట్ చేస్తే 0 అయితే అయిపోతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అడ్వాన్స్ కలర్ టెంపరేచర్ మల్టీ పాయింట్ 10 పాయింట్ అయితే ఉంది కదా, ఇక్కడ కలర్ గామ అడ్జస్ట్మెంట్ అనేది 1 అయితే పెట్టేశాను. అండ్ అదేవిధంగా ఆర్ ఆఫ్సెట్ అనేది -2 అయితే పెట్టేశాను అనమాట. సో ఇలా పెట్టేసుకోండి సరిపోతుంది. ఇక్కడ పర్ కలర్ అడ్జస్ట్మెంట్ అనేది మీరు ఏం చేంజ్ అయితే చేయకండి. ఇలా అయితే మనం ఎస్డిఆర్ కంటెంట్ అయినా కానీ డాల్బీ విజన్ కంటెంట్ అయినా కానీ చూస్తున్నప్పుడు ఈ కలర్స్ అనేది పెట్టుకోండి, అప్పుడు మీకు బెస్ట్ పిక్చర్ కలర్స్ అనేవి కనబడతాయి. ఒకసారి మీరు నార్మల్గా అంటే నేను కలర్ మీ నా వీడియో చూడక ముందుకు ఏదైతే కలర్స్ తోటి పెట్టుకొని చూస్తున్నారో, కలర్ సెట్టింగ్స్తో పెట్టుకొని చూస్తున్నారో అవి పెట్టుకొని ఒకసారి వీడియో రికార్డ్ చేసుకోండి. తర్వాతకి వచ్చేసరికి నేను చెప్పిన ఏవైతే పాయింట్స్ అయితే ఉండే ఆ పాయింట్స్ అన్ని చేంజ్ చేసిన తర్వాత వీడియో రికార్డ్ చేసి చూసేయండి, అప్పుడు మీకే అర్థమవుతుంది కలర్ ఎంత డిఫరెంట్గా చేంజ్ అయింది అనే దాని గురించి. దెన్ ఇప్పటిసరికి మనం ఖచ్చితంగా సెటప్ బాక్స్ పెట్టుకొని టీవీ ఛానల్స్ అయితే చూస్తాం కదా, దాన్ని కూడా చేంజ్ చేద్దాం. సో గైస్ ఇది వచ్చేసరికి మనకు HDMI త్రూ ప్లే అవుతున్న కంటెంట్ అన్నమాట. మీరు ఇక్కడ కస్టమ్ సెట్టింగ్స్ అయితే పెట్టుకొని మీరు ఖచ్చితంగా నాకు తెలిసి వివిడ్ అనేది ఉంటుంది కంపల్సరిగా, ఇక చూసేయండి ఇక స్టాండర్డ్ కానీ వివిడ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇంత వైబ్రెంట్గా ఇంత కలర్స్గా మనకు అవసరం లేదు నాకు తెలిసి. మీరు చేంజ్ చేయాలి కలర్ సెట్టింగ్స్ చేంజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు కస్టమ్లోకి వెళ్ళి మాత్రమే చేంజ్ చేయండి. ఇప్పుడు చూడండి ఎంత న్యాచురల్గా కలర్స్ అనేవి కనబడుతున్నాయో, డీటెయిల్ అయితే కనబడుతున్నాయో. దెన్ నెక్స్ట్ ఒకసారికి ఆటో పిక్చర్ మోడ్ అయితే ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసేసుకోండి. దెన్ అంబియంట్ ఆప్టిమైజేషన్ అయితే ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు లైట్ సెన్సార్స్ అనేది ఆన్ అయితే ఉంటుంది, ఆటో లిమినెంట్స్ అనే లెవెల్ అనేది ఆన్ అయితే ఉంటుంది, తర్వాత ఆటో టోన్ కర్వ్ అనేది ఆన్ అయితే ఉంటుంది. దెన్ ఇక్కడ కిందికి వచ్చినట్లయితే బ్రైట్నెస్ అనేది కూడా మీకు కూడా 35 and 90 and -2 మాత్రమే పెట్టుకోండి, ఇవి మాత్రం ఒకసారి గుర్తుంచుకోండి 35, 90 and -2. సో ఒకవేళ మీ యొక్క రూమ్ కండిషన్ బట్టి మీరు ఏమైనా చేంజ్ చేయాలి అటు ఇటు అంటే ఒక -5 అయినా కానీ అంటే 30 అయినా కానీ లేదా 40 అయినా కానీ 45 అయినా కానీ పెట్టేసుకోవడం ఒకసారి చెక్ చేయండి. కాంట్రాస్ట్ అనేది 90 అయితే ఉంది కదా, మీరు 60 కూడా అట్లా చెక్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, బట్ నాకు 90 NF అయితే అయిపోయింది నాకు HDMI సిగ్నల్స్ నుంచి వచ్చేది. అండ్ ఇక్కడ గామా అనేది -2 అయితే పెట్టాను. ఇక్కడ ఎస్డార్ టోన్ మ్యాపింగ్ అని, ఎందుకంటే ఇది ఎస్డార్ కంటెంట్ కాదు కాబట్టి మనకు ఎస్డార్ టోన్ మ్యాపింగ్ చేంజ్ చేయదు, ఇది డిజేబుల్ అయితే అయి ఉంటుంది. బ్లాక్ లెవెల్స్ అనేది 50 సేమ్ అయితే ఉంది. అడ్జస్ట్ బ్లాక్ లెవెల్ బ్లాక్ అడ్జస్ట్ అనేది కూడా మనకు ఆఫ్ అయితే పెట్టేసుకోండి. ఆటో కాంట్రాస్ట్ అనేది కూడా ఆఫ్ అయితే పెట్టేసుకోండి. అండ్ ఆటో లోకల్ డిమ్మింగ్ అనేది మీడియం పెట్టేసుకోండి. పీక్ లుమిన్స్ అనేది ఇక్కడ లో పెట్టేసుకోండి. అండ్ అదేవిధంగా కలర్స్ అనేవి కూడా ఇక్కడ 50 అండ్ యూన్ కూడా మీరు చేంజ్ అయితే చేయకండి. కలర్ టెంపరేచర్ అనేది ఎక్స్పెక్ట్ 1 అయితే పెట్టేసేయండి. అండ్ లైవ్ కలర్ అనేది కొంచెం లో అయితే పెట్టండి, లేదు అన్నట్లయితే ఆఫ్ అయితే పెట్టేసుకోండి. ఈ రెండింటిలో ఒకసారి తేడా చూడండి, లిటిల్ బిట్ మాత్రమే మనకు కలర్ అనేది వస్తుంది అనమాట. సో నేను లో పెట్టేశాను. అండ్ క్లారిటీ చూసినట్లయితే షార్ప్నెస్ అనేది 50 పెట్టాను, డిపెండింగ్ అనే ఇమేజ్ని బట్టి మీరైతే చేంజ్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ సేమ్ ఇక్కడ రియాలిటీ కరెక్షన్ అనేది రియాలిటీ క్రియేషన్ అనేది 32 అయితే పెట్టేశాను. అండ్ ర్యాండమ్ నాయిస్ రిడక్షన్ అనేది ఖచ్చితంగా ఇది లో అయితే పెట్టేసుకోండి.
డిజిటల్ నాయిస్ రిడక్షన్ అనేది లో కానీ మీడియం కానీ పెట్టేసుకోండి. నేను హెచ్డి 4K HD సెటప్ బాక్స్ వాడుతున్నా కాబట్టి నేను లోలో అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ స్మూత్ గ్రేడియేషన్ కూడా లోలో అయితే పెట్టడం అయితే జరిగింది. మీరు మీడియంలో కూడా పెట్టేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ఒకసారికి మోషన్ ఫ్లో అనేది కూడా నేను 80% చేంజ్ అయితే చేయలేదు, ఇక్కడ ఏం చేంజ్ చేయలేదు. అండ్ ఫిలిం మోడ్ అనేది ఖచ్చితంగా మీరు హైలో అయితే పెట్టాల్సింది గైస్, కంపల్సరీ మీరు ఫిలిం మోడ్ అనేది హైలో పెట్టండి. అండ్ ఇక్కడ వీడియో సిగ్నల్, ఎందుకంటే మనం ఇది HDMI నుంచి మనం కనెక్ట్ అయితే చేసాం కాబట్టి ఇక్కడ HDR మోడ్ అనేది ఆటోలో అయితే కంపల్సరీ అయితే పెట్టాల్సి ఉంటుంది. లేదు అన్నట్టయితే HDR10 పెడితే చూడండి ఎలా వస్తుందో, లేదా HLG పెడితే ఎలా వస్తుందో, అండ్ ఆఫ్ పెడితే మాత్రమే మనకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి వస్తాయి, ఆటోలో పెట్టుకొని సరిపోతుంది. అండ్ HDR వీడియో రేంజ్ అనేది కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఫుల్ కూడా పెట్టేసుకోవచ్చు HDR రేంజ్ అనేది. అండ్ తర్వాతకి ఒకసారికి లిమిటెడ్ కూడా మనం యాక్సెస్ అయితే ఇవ్వచ్చు. దెన్ నేను ఒకసారికి ఆటో పెట్టేశాను. దెన్ ఇక్కడ కలర్ స్పేస్ అనేది వచ్చేసరికి ఆటో అయితే ఉంది. సో మనం SRGB BT709 అంటే ఇది యూట్యూబ్ మీరు వీడియో చూస్తున్నప్పుడు ఇది చాలా బాగా పనికొస్తుంది. యూట్యూబ్ సపోర్ట్ చేస్తే BT709 అనమాట. సో అది మాత్రం పక్కా పనికొస్తుంది. అండ్ DCI-P3 కలర్ కామిట్ అయితే ఉంటుంది కదా, అదే అనమాట ఇది. అండ్ ఆటో అడోబీ RGB అసలు పెట్టుకోకండి ఇది. దెన్ మీరు ఇక్కడ BT2020 అంటే ఇది కూడా పెట్టుకోకుండా మీరు ఏం చేయాలంటే జస్ట్ ఆటోలో పెట్టుకోండి, కలర్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. సో దెన్ నెక్స్ట్ సరికి కలర్స్ అనేవి ఏవైతే చేంజ్ అయితే చేయకండి గైస్, ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక్కటి కూడా చేంజ్ అయితే చేయకండి. కలర్ గామా అడ్జస్ట్మెంట్ చేశాను అనుకుంటా, ఇక్కడ 1 and -2 ఆఫ్సెట్ అయితే ఇవ్వండి అంతే, అంతకు మించి అయితే ఇవ్వకండి. కలర్ అడ్జస్ట్మెంట్ కూడా మీరు ఏమైతే చేంజ్ అయితే చేయకండి. సో ముందుకు మీరు చూస్తున్న వివిడ్ దానికి అండ్ ఇప్పుడు మనం కలర్ కస్టమ్ చేంజ్ చేసిన దానికి చెక్ చేసి చూడండి ఎంత బాగా రిజల్ట్స్ వస్తాయో. మరి చూసేసారు కదా పిక్చర్ యొక్క సెట్టింగ్స్, మరి మీకు ఎలా అనిపించింది అనే దాని గురించి అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నేను చెప్పిన సెట్టింగ్స్ మీకు వర్క్ అయ్యా వర్క్ కాలేదా అనే దాని గురించి నేను కూడా తెలుసుకోవాలైతే అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా కామెంట్ చేస్తారైతే అనుకుంటున్నాను. అండ్ మరి ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోకి ఒక్కసారి లైక్ చేయండి, షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, మన యొక్క డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, లేదు అన్నట్టయితే ఇక్కడ కనబడుతున్న క్యూఆర్ కోడ్కి అయితే స్కాన్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో మీ ముందుంటాను, అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా. Take care. Love you all.